నొక్కేస్తే అమాయక ప్రజల్ని నిలువు దోపిడీ చేసిన సాహితి రియల్ ఎస్టేట్ సంస్థ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ సంస్థ ఏమిటి, భూదాటి లక్ష్మీనారాయణ ఒక్క ప్రాజెక్టుతో వందల మందికి కుచ్చుటోపి పెట్టి వేల కోట్లు దోచేస్తారు. మరణించిన వ్యక్తుల పేరిట కూడా రిజిస్ట్రేషన్ చేస్తూ అడ్డగోలుగా భూదందాలు చేస్తున్నారు. మరోవైపు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే భూదాటి భూదంద ప్రైమ్ నైన్ న్యూస్ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. లక్ష్మీనారాయణ అక్రమాలు వెలికి తీసేందుకు అలుపెరగని పోరాటం చేసింది, చేస్తుంది కూడా. ఇక తాజాగా భూదాటి అక్రమాలు ఎగ్గు తేల్చేందుకు ఈడీ కూడా రంగంలోకి దిగడంతో మరి ఇప్పటికైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది ఇంకా ప్రశ్నగానే కనిపిస్తోంది. మరి ఏం చేస్తారో చూడండి. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ సిరాజ్ రైవ్లో జాయిన్ అవుతున్నారు. సిరాజ్, మీరే స్వయంగా అనేక కథనాలు చేస్తారు, డైరెక్ట్గా బాధితుల గోడు వినిపించారు మన ప్రైమ్ నైన్ న్యూస్ ద్వారా. మరోవైపు లక్ష్మీనారాయణ మాట్లాడించే ప్రయత్నం చేసినా ఎక్కడ ఆయన మాట్లాడే సందర్భం కూడా మనకు కనిపించలేదు. అసలు ఏంటి, ఈడీ కూడా రంగంలోకి దిగింది, ఈడీ తమ పని మొదలుపెట్టింది అనుకోవచ్చా, ఇప్పటికైనా ప్రభుత్వాల్లో చలనం వస్తుంది అనుకోవచ్చా, బాధిత సంఘాలు ఏం చెప్తున్నాయి, ఏం జరుగుతుంది అక్కడ? ఎస్, మా కరెస్పాండెంట్ సిరాజ్ రైవ్లో జరుగుతున్నారు. సిరాజ్, బాధితులు కూడా స్వయంగా మీరే చాలా సార్లు వినిపించే ప్రయత్నం చేస్తారు, మరోవైపు ఎండీ లక్ష్మీనారాయణ బయట కూడా తీసుకున్న ప్రయత్నం చేస్తారు, బట్ ఎక్కడ ఆయన మాట్లాడిన సందర్భం మనకి ఎప్పుడు కనిపించలేదు. ఆయన అసలు కథలకి లేకుండా నిలిచోవడమే చూస్తాం. సో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడంతో ఏమన్నా చలనం వస్తుంది అనుకోవచ్చా ప్రభుత్వాల్లో, బాధిత సంఘాలు ఏం చెప్తున్నాయి, ఏం జరుగుతోంది? ప్రస్తుతం భూదాటి లక్ష్మీనారాయణ భూదందాలు చేసి చాలా డబ్బులు, చాలా కోట్ల రూపాయలు సంపాదించినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏవైతే సంపాదించిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులు మొత్తం ఇతర దేశాలు స్విస్ బ్యాంకుతో పాటు ఇతర దేశాలు కూడా దాచిపెట్టినట్టు కూడా అతని మీద ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ప్రస్తుతం ఒకవైపు లాండర్ పోలీసులు, మరోవైపు ఈడీ అధికారులు కూడా అతనికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ మీద కూపిలాగుతున్నారు. ఇతని అంటే డబ్బులు మొత్తం ఎక్కడ దాచిపెట్టాడనే కోణం ప్రతి అంశం కూడా కూపిలాగుతున్నారు. ప్రతి ట్రాన్సాక్షన్ మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సీసీఎస్ పోలీసులు కూడా, సీసీఎస్లు కూడా రెండు కేసులు దాకా నమోదైనాయి. ఇటువైపు జుబ్లీల్స్, మాదాపూర్, ఏవైతే చలా పోలీస్ స్టేషన్లు కూడా భూదాటి లక్ష్మీనారాయణపై చలా కేసులు నమోదైనాయి. వెంచర్స్ అంటే ఫ్రీ లాంచ్ పేరుతో 2-3 డబుల్ బెడ్రూమ్లు అతి తక్కువ ధరకే వస్తాయంటూ కూడా చాలామందిని నమ్మించాడు. సో ఆ నమ్మించే ప్రయత్నంలో చాలామంది ఆకర్షితులయ్యారు. బాధ్యులు అయితే చాలామంది ఫుల్ పేమెంట్ చేశారు, చాలామంది కొద్ది పేమెంట్ చేశారు. అయితే చాలామంది దాదాపు అంటే కొన్ని కోట్ల రూపాయలు మాత్రం భూదాటి లక్ష్మీనారాయణ వసూలు చేశారు. ప్రస్తుతం ప్రతిరోజు కూడా ఏదైతే సాహిత్య రిలేషన్ సంబంధించిన ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీస్ చుట్టూ కూడా బాధ్యులు ప్రతిరోజు కూడా తిరుగుతున్నారు. సార్, మా డబ్బులు మాకు కావాలి, లేదంటే మా సొంతింటి కళ నెరవేర్చినట్టు కూడా ప్రతిరోజు తిరుగుతున్నారు. కానీ భూదాటి లక్ష్మీనారాయణ ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఇటువైపు ఒకవైపు సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేసినా, మరోవైపు ఏవైతే జుబ్లీల్స్, బంజారీల్స్, ఏవైతే పోలీస్ స్టేషన్లు ఉన్నా పోలీస్ స్టేషన్లు కూడా నోటీసులు జారీ చేసి విచారణకు రావాలన్నా భూదాటి లక్ష్మీనారాయణ అయితే ఇంతవరకు విచారణగా వచ్చినట్టు పరిస్థితి అయితే ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ప్రస్తుతం మరోవైపు ఈడీ కూడా దూకుడు పెంచింది. ఏదైతే సాహిత్య రిలేషన్ సంబంధించిన భూదాటి లక్ష్మీనారాయణ ఎవరు, అతని అంటే అతను అసలు ఆదాయం ఎంత ఉంది, ఆదాయం ఇచ్చిన ఆస్తులు ఎంత సంపాదించాడు, అతని బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏందనే ప్రతి అంశం కూడా కూపిలాగుతుంది. ప్రధానంగా అతనికి సంబంధించిన ఏవైతే మొబైల్స్ ఏవైతే ఉందో మొబైల్ కాల్ డేటాను కూడా ఈడీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా అతని పర్సనల్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి ఆ నెంబర్స్ కూడా స్వాధీనం చేసుకుని ప్రతి అంశం కూడా కూపిలాగుతుంది. ప్రధానంగా కాల్ డేటా, బ్యాంక్ ట్రాన్సాక్షన్, అతని పాస్బుక్స్ ఏవైతే ఉంటాయో ప్రతి అంశాన్ని కూడా ఈడీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోపి సీసీఎస్ పోలీసులు కూడా స్వాధీనం చేసుకుని ప్రతి అంశం కూడా కూపిలాగుతున్నారు. ప్రధానంగా అమీన్పూర్లు ఏవైతే ఉన్నాయో, అమీన్పూర్ ల్యాండ్ ఏవైతే 25 ఎకరాల పైన ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మాత్రం చాలామంది బాధితులకు వద్ద నుంచి కూడా దాదాపు 30 లక్షల పైన వసూలు చేశారు. అక్కడ 200+ అంటే 200 మంది బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ బాధితుల నుంచి చాలా డబ్బులు వసూలు చేశాడు. అయితే ఆ సమయంలో ఏదైతే భూదాటి లక్ష్మీనారాయణ ఎవరైతే ఉంటాడో ఆ భూదాటి లక్ష్మీనారాయణ చాలా డబ్బులు వసూలు చేసినట్టు కూడా అతని మీద ఆరోపణలు అయితే వినిపిస్తాయి. అయితే కేవలం ఒక్క టవర్కే మాత్రమే పర్మిషన్ తీసుకున్నట్టు కూడా ఇటువైపు హెచ్ఎండి అధికారులు చెప్తున్నారు. మిగతా టవర్స్ అంటే దాదాపు 36 అంతస్తుల పైనే నిర్మాణం చేస్తున్నట్టు కూడా
బాధితులు నమ్మించాడు. ఈ కోణంలో ఆకర్షించిన బాధితులు మాత్రం చాలామంది బాధితులు డబ్బులు చాలామంది అంటే ఫుల్ పేమెంట్ కూడా చేశారు. సో ఏది ఏమైనా సరే ప్రత్యాంశం కూడా ఈడీ అధికారులు టేపు సిసిఎస్ పోలీసులు ప్రత్యాంశం కూడా కూపిలాగుతున్నారు. ప్రస్తుతమైతే ఏదైతే భూదాటి లక్ష్మీనారాయణ సంబంధించిన ఆస్తిలో ఎంత ఆస్తులు సంపాదించడానికి ఆ ప్రత్యాంశం కూడా కూపిలాగుతున్నారు. ఇతర దేశాలు ఏవైతే డబ్బులు దాచిపెట్టినా ఏవైతే అతని ట్రాన్సాక్షన్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్ మీద కూడా ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఈడీ అధికారులు అయితే ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే దీనికి సంబంధించిన భూదాటి లక్ష్మీనారాయణ స్పందిస్తారా స్పందించరా బాధితులకు న్యాయం చేస్తాడా చేయడా అనేది మాత్రం మనం వేచి చూడాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ సిరాజ్.